السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు. ఇస్లాం ధర్మంలో కొత్త విషయాన్ని ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త విషయం, ప్రతి కొత్త పోకడ బిదాత్ అవుతుంది. ప్రతి బిదాత్ మార్గవిహీనతకు నిదర్శనం, దారితీస్తుంది. ఇస్లాంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఏది చేయాలో ఏది చేయొద్దో, ఏది షిర్కో బిదతో హరామో అలాలో ఏదో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అదేవిధంగా నమాజ్ ఎలా చదవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, హజ్ ఉమ్రాలు ఎలా చదవాలి, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు విషయాలన్నీ కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించారు. వీటిల్లో ఇంకా కొత్త పద్ధతులు యాడ్ చేయడం కానీ, ఉన్న పద్ధతులు తీసేయడం కానీ చేయకండి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. మరి ఎవరైనా మా ఈ విషయం, ధర్మంలో లేని విషయాన్ని గనక ఆవిష్కరిస్తే గనక అది త్రోసిపుచ్చబడుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూదావుద్ హదీస్ గ్రంథంలో 4607వ హదీస్లో, మరియు సహీ అహ్మద్ తిర్మిజీలో 2676లో, మరియు అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఎవరైనా మేము ఆజ్ఞాపించని, చెప్పని, చూపించని, తెలియచేయని దానిని ఆచరణలో గనక పెడితే అది త్రోసిపుచ్చబడుతుంది అల్లా వద్ద మరియు ఇస్లాంలో అని చెప్పడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి 2 రకాతలు నమాజ్ అన్నప్పుడు 2 రకాతలు, 3 అన్నప్పుడు 3 రకాతలు, 4 అన్నప్పుడు 4 రకాతలే చదవాలి. అది ఏ టైంలో చదవాలని చెప్పబడిందో ఆ టైంలోనే చదవాలి. మరియు లేదా వాటిని కజా ఎలా చేసుకోవాలి, సున్నత్ అంటే ఏంటి, మరియు ఏవి ఎప్పుడు ఎలా చేయొచ్చు, వేటి గురించి ఏవైతే ఆజ్ఞాపించబడిందో అవి అలానే చేయాలి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, మనకిష్టం వచ్చినట్టుగా, మన మనసుకు నచ్చినట్టుగా దాన్ని మార్చుకుంటే అది సరైన పద్ధతి కాదు అని ఖురాన్లో ఏ విధంగా చెప్పబడింది, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని ఏ విధంగా ఆచరించి చూపించారు, ఇటువంటి విధంగానే మీరు చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరియు షిర్క్ మరియు బిదాతు హరాం జోలికి వెళ్ళొద్దు అని కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇస్లాంలో కొత్త పద్ధతులు, కొత్త పోకడలు జోలికి వెళ్ళకండి అని చెప్పడం జరుగుతుంది. అల్లాని ఆరాధించే పద్ధతులు అల్లా సుబోతల ఖురాన్లో మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తెలియజేశారు. అల్లాని ఆరాధించే పద్ధతుల్లో నమాజ్, ఖురాన్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, సదకా ఖైరాతులు జకాతులు చేయటం, హజ్ ఉమ్రాలు ఇవ్వటం, కుర్బానీ ఇవ్వటం, లేదా అల్లా మన మీద ఏవైతే బాధ్యతలు పెట్టాడో ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ వాటిని స్వీకరించి వాటి జరియాలో మనకి సహాయం చేయమని అల్లాని ప్రార్థించటం, ఇలా ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అని అల్లా సుబ్హానతాల చెప్తూ ఉన్నారు. ప్రార్థన, నమాజ్ ద్వారా, ఓపిక ద్వారా మీరు అల్లాని సహాయం అర్థించండి అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి పద్ధతులు అల్లా సుబ్హానతాల ఖురాన్లోను మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో కూడా మరి తెలియజేయడం జరిగింది. ఇవి వదిలేసి లేదా వీటితో పాటు బాబాల దగ్గరికి, సమాధుల దగ్గరికి, లేదా ఇంక ఇతరితర తావీదుల దగ్గరికి, ఇంక ఇతరితర పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇస్లాంలో చెప్పని లేదా చూపించని విషయాల జోలికి వెళ్తే అవి అల్లా వద్ద స్వీకరించబడతాయా, స్వీకరించబడవో ఒకసారి ఖురాన్ హదీసులు తెలిసి చదివి మీరే వాటి యొక్క ఆన్సర్ తెలుసుకోగలుగుతారు. అవి చదివితే గనక ఏది ఏమైతేనేమి అల్లా సుబ్హానతాల ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. నేను షిర్క్ తప్ప దేనినైనా క్షమిస్తానని అల్లా సుబ్హానతాల తెలిసింది ఏదైనా క్షమిస్తానని చెప్తూ ఉన్నారు. ఒక్క షిర్క్ను మాత్రమే క్షమించనని చెప్తూ ఉన్నారు. షిర్క్ అంటే ఏమిటి? ఈరోజు షిర్క్ అంటే ఎంతమంది ముస్లింలకి ఈ యొక్క షిర్క్ గురించి తెలుసు? మరి ఇస్లాంలో లేని విషయాలని పుట్టించవద్దు, ఉన్న విషయాలని తీయవద్దు, ఉన్న దాంట్లో లేనిది, లేని దాంట్లో ఉన్నది ఇలా ఊహించుకొని మీ మనసుకు నచ్చినట్లుగా చేయకండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏది ఎలా చేయాలో అలానే చేయండి అని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా అల్లా సుబ్హానతాల ఖురాన్లో చెప్తున్నారు, మీకు ప్రవక్త ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేని నుంచి అయితే మిమ్మల్ని ఆపాడో దాని నుంచి మీరు ఆగిపోండి, ఆయన వద్దన్నది చెప్పంది చెయ్యని దానికి మీరు అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని ఇస్లాంలో చెప్పడం జరిగింది. దీని యొక్క అర్థం ఏమిటి? ఏది ఏమైతేనేమి మనందరికీ కూడా హిదాయత్ ప్రసాదించమని
ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం జీవించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని, మొహమ్మద్ సుస్లం గారి పైన శాంత సౌక్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలేత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి ప్రసాదించమని నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏదైతే ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా అందరికీ ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో మా అందరికీ సహాయం చేయడం వల్ల, నరకం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా. సుబ్హానల్లా. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్.